వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం మోహన్ నగర్ కింజర పెర్రనాయుడు మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా కౌన్సిలర్ రాయుడు సి బాబు. ఏనంలో ఓఎన్జిసి ద్వారా రావాల్సిన రెండో విడత వేట నష్ట పరిహారాన్ని త్వరగా ఇప్పించాలని గొల్లపల్లి శ్రీనివాస అశోక్. సానుకూలంగా స్పందించిన పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్. వండువ గ్రామంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మీడియా సమావేశం. ఆంధ్రప్రదేశ్ సీఎం ఒడిశా సీఎంల మధ్య జరగబోయే సమావేశం మంచి ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం. నేరడిగొండ మండలంలో బీజేపీ మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. జాతీయ పార్టీ అధ్యక్షుడిని పార్లమెంట్ సభ్యుడిని నాలుగు చేరేస్తానడం ఆయన దిగజారుదానానికి నిదర్శనం. వినుకొండలో గత నెలలో చోరీ జరిగిన గోల్డ్ షాప్ లో చోరీకి సంబంధించి విలేకరుల సమావేశం. వివరాలు వెల్లడించిన పట్టణ సీఏ రమేష్ బాబు. ఇక వివరాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మోహన్ నగర్ 15వ వార్డులో కింజరపురనాయుడు మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కౌన్సిలర్ రాయుడు శ్రీబాబు ఆధ్వర్యంలో విద్యార్థుల చేత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కాపాడడం కోసం, కాల్షియం అరికట్టడం కోసం మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని అన్నారు. ప్రతి ఇంటి ముందుట ఒక మొక్కను నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోర్లా స్వామి, గోర్లా కృష్ణ, చింతపల్లి రాజు, స్కూల్ హెచ్ఎం ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం 15వ వార్డులో మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో మొక్కల పిల్లలతోటి మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కాపాడడం కోసం పిల్లలతోటి ఈ రోజుని మొక్కలు నాటించడం జరిగింది. అలాగే మేమందరం ఉన్నాం. అలాగే మిగతా అందరూ కూడా ఈ మొక్కల నాటే కార్యక్రమం చేయాలని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పడాలని చెప్పేసి కోరుచాం. ఈ కార్యక్రమం అంతా కూడా కేవీఎన్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ మోహన్ నగర్ నుండి చేపట్టడం జరిగిందండి. పిల్లలందరితో కూడా ఈ ప్లాంటేషన్ చేయించడం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుందని చెప్పేసి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా, స్కూల్ అభివృద్ధి చేసే దిశగా, పిల్లల పట్ల మొక్కలకి ఆసక్తి కలిగించే విషయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వేరగట్టం మండలం వండవ గ్రామంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ బామిని మండలంలో నేరడి ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం 9/11/2021 ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మధ్య రేపు జరగబోయే సమావేశం మంచి ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది అని, రైతులకు త్రాగునీరు, సాగునీరు అందుబాటులో వస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 250,000 ఎకరాలకు నీరు అందించే పరిస్థితి ఉంటుందని అన్నారు. తీర్పు కోసమని అనేక ముఖ్యమంత్రులు మారిన ఈ శ్రీకాకుళంలో త్రాగు సాగు నీటి కోసం, శ్రీకాకుళం జిల్లా రైతాంగం కోసం, ఉద్దానంలో ఉండే ప్రజల నీటి అవసరాల కోసం ఈరోజు 2.5 లక్షల ఎకరాలకు అందే బృహత్తరకమైన కార్యక్రమాన్ని మరి సఫలీకృతం అయ్యే విధంగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. దాని గురించి ఈరోజు నవీన్ పట్నాయక్ గారిని, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యంగా నా నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గంలో నేరడి బిఎన్ బావిన మండలంలో ప్రారంభమవబోతుంది. అటువంటి ప్రాజెక్టు నా నియోజకవర్గం ద్వారా నిర్మించబడి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజల అవసరాలు, తాగునీరు అవసరాల కోసం సాగునీరు అందించే కార్యక్రమం కోసం అది నిర్మించబడుతుందంటే నిజంగా ఈ ప్రాంత వాసిగా, ఈ శ్రీకాకుళం జిల్లా వాసిగా నేనెంతో
సంతోషిస్తున్నాను అలాగే మా ప్రాంత ప్రజలు ముఖ్యంగా బామిని మండలంలో ఎంతో మంది ఆ రోజు ప్రాజెక్ట్ కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయించిన పట్ల నమ్మకం విశ్వాసంతో వారికి ఎన్ని వేల ఎకరాలు కావాలంటే అన్ని వేల ఎకరాలు ఆ రోజు బామిని మండల ప్రజలు అందించారు కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్ ను ఒకసారి గమనిస్తే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి నుండి ఇంకా తేరుకోలేదని స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. నేరడిగొండ మండలంలోని బీజేపీ మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని పార్లమెంట్ సభ్యుడిని నాలుగో చీరేస్తా అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల అయిన వెంటనే నవంబర్ 4వ తేదీ నుండి దళిత బాంధును రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడంతో అది కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మీద గెలవాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన పథకమని చెప్పారు. కేసీఆర్ ఇంతకు మునుపు దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, ఇప్పుడు దళిత బాంధు అని మాట తప్పారని, కేసీఆర్కు దళితులు అభివృద్ధి అవసరం లేదని, కేవలం దళితుల ఓట్ల కోసమే ఈ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పన్నును కూడా వ్యాట్ని మీరు తగ్గించండి, ఇంకా పెట్రోల్ మీద ఒక 10 రూపాయలు, డీజిల్ మీద ఒక 5 రూపాయలు తగ్గుతుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, భారం పడదని కేంద్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలన్నీ ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నాయి ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర పన్ను కూడా తగ్గించడానికి. అదే కాకుండా కొన్ని కాంగ్రెస్ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పంజాబ్ లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఆ రాష్ట్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంది తగ్గింపు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా మాకు సంబంధం లేదు, మేం మాత్రం పెట్రోల్ డీజిల్పై ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నును తగ్గించే ప్రసక్తే లేదని నిన్న ప్రయాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడగదలుచుకున్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చాలా గొప్పగా మాట్లాడాడు కదా నీ అల్లుడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దీనికి, భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుందని మీ అల్లంతో చాలా గొప్పగా మాట్లాడించినావు కదా. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులు తగ్గించి పెట్రోల్ డీజిల్ ను తక్కువకే ప్రజలకు అందియాలని ఆలోచన చేస్తే నువ్వెందుకు ముందుకొస్తలేవో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సమాధానం లేదు. ఒక పక్క హుజూరాబాద్ లో ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి ఇంకా బయటకు రాలేదు. కానీ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా, ఐపీఎస్ డీసీపీ 1 కుమారి గౌతమిశాలి, ఐపీఎస్ జీఆర్పీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎస్ఈబీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా గంజాయి నిర్మూలనకు విశాఖ రైల్వే స్టేషన్లో అనేక చోట్ల తనిఖీలు నిర్వహించారు. మీకు ఐడియా ఉంది ఈ గాంజా విషయంలో మొన్న మన విశాఖపట్నంలో ఒక మీటింగ్ కూడా జరిగింది, దానికి మీరు ముందు వచ్చారు. సో దాంట్లో మనం అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ స్టేట్ తర్వాత విదిన్ స్టేట్ కూడా మనం ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేసి గంజాయి స్టాప్ చేయడం, ఇక్కడ నుంచి రవాణా స్టాప్ చేయడానికి మనం అన్ని కృషి చేయాలా అని మనం నిర్ణయించుకున్నాము. సో మీకు ఐడియా ఉంది, మనకు ఏజెన్సీ ఏరియాలో కొంచెం గాంజా సాగు జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో అది మన వైజాగ్ నుంచి కొన్నిసార్లు బయట రవాణా జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, బై ట్రైన్స్ లగేజ్లో కానీ మనిషి లగేజ్లో అట్లా తీసుకుపోవడం, తర్వాత మనం కొన్నిసార్లు మన బస్సెస్లో కూడా బస్సెస్ లగేజ్లో కూడా గాంజా మనకు దొరికింది. సో ముఖ్యంగా ఈ గాంజా యాక్చువల్గా ఏజెన్సీ ఏరియాలో, జస్ట్ బ్రీఫ్గా, గాంజా ఏజెన్సీ ఏరియాలో బేసికలీ కట్ చేసి స్టోర్ చేసి మళ్ళీ రవాణా ఎలా చేయాలి? సో రవాణా చేయడానికి కొన్నిసార్లు డైరెక్ట్గా దే టేక్ బై వెహికల్ టు అవుట్సైడ్ ప్లేసెస్ వయా నర్సీపట్నం అండ్ అదర్ ఏరియాస్, బట్ మెనీ అ టైమ్స్ దే ఆల్సో బ్రింగ్ ఇట్ టు వైజాగ్ అండ్ ఫ్రమ్ వైజాగ్ దే డూ ఇట్ బై ట్రైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లాజెస్ చెక్ చేయడం, అక్కడ ఏమైనా ఉందో, తర్వాత రైల్వే స్టేషన్స్ చెక్కడం, ట్రైన్స్ చెక్ చేయడం అక్కడ ఏమైనా ఉంటుందో, బస్సెస్ చెక్ చేయడం దాని నుంచి ఏమైనా బయటికి పంపిస్తున్నారేమో, లైక్ వైజ్ బయట ఉన్న అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ కొన్ని గోడౌన్స్ ఉంటాయి, ఆ గోడౌన్స్లో ఏమైనా పెడతారేమో, అవన్నీ అన్ని రకాలుగా మనం చెక్ చేయడం జరుగుతూ ఉంది. దానికి భాగంగానే ఈరోజు మనం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది.
So one thing, just to clarify, one within, so ఇప్పుడు మన ఆ రోజు మీరు విని ఉంటారు ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సా వాళ్ళు వచ్చారు, తమిళనాడు వచ్చింది, కేరళ వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, అది అవుట్ సైడ్ ఇంటర్ స్టేట్ అనమాట. ఇది విదిన్ స్టేట్. సో విదిన్ స్టేట్ కూడా మనకు చాలా ఏజెన్సీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్లో వచ్చేసరికి మనకు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఉంటుంది, తర్వాత లోకల్ పోలీస్ ఉంటారు. లైక్ వైజ్ ఒకవేళ మనం ఎయిర్పోర్ట్లో గుంటూరు జిల్లా వెనుకొండ పట్టణంలో గత నెలలో చోరీ జరిగిన గోల్డ్ షాప్లో చోరీకి సంబంధించి నగలు మరియు నిందితులను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పోలీసులు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ రమేష్ బాబు, రూరల్ సీఏ అశోక్ బాబు, ఎస్సీ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఇద్దరు ముఖ్య నాయకులు తెలిసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ముఖ్య సయీద్ సాహిద్ బాషా, ఇతను వచ్చేసి అరకు జిల్లా పూర్ణమైన గ్రామానికి చెందినవాడు. వాటితో పాటు రావుల సుబ్రహ్మణ్యం, ఇతను వచ్చేసి వెనుకొండ పట్టణానికి చెందినవాడు. వీళ్ళిద్దరూ నరసరాపేట దాని సరౌండింగ్ గుంటూరు సరౌండింగ్లో కూడా కొన్ని దొంగతనాలు జరిగాయి. వీళ్ళు ఇది చేసిన నేరాలు టాటా ఇండికో కారు, మహేంద్ర బొలేరో, పల్సర్ బైక్, ఎఫ్జెడ్ బైక్ వీళ్ళు వద్దని స్వాధీనం తీసుకుంటుంది. దాంతోపాటు జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన వెండి వారి వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేస్తుంది. ఈ కేసులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కేసు దర్యాప్తులో ఎస్ఐ రాజలక్ష్మి, ఎస్ఐ చంద్రకేశ్వరు వారి సిబ్బంది, సిసిఎస్ మరియు పోలీసుల సహాయంతో మరి వారికి ఉన్న టెక్నికల్ యూత్తో సహాయం పెట్టి వాళ్ళని చేతగా పట్టుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళు మార్తాపూర్ రోడ్లోని ఒక అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎదురుగా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, అదేవిధంగా ఇవాళ నరసరాపేటలో స్వర్గపురి అని పెట్టారు, అలాంటి హిందూ శ్మశానం ఇవాళ స్వర్గపురిగా తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు మీరు చేయకూడదా అని అడుగుతూ ఉన్నాను. అదే కాదు, మరోవైపు చూస్తే స్టేడియం, మరోవైపు చూస్తే కూరగాయల మార్కెట్. నా ప్రాంత అభివృద్ధి కోసం నేను ఎమ్మెల్యే పదవి చేయాలనుకున్నానే కానీ నా స్వార్థం కోసం కానీ నాకు ఎమ్మెల్యే కావాలనే అభిప్రాయం కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారం కానీ నాకు ఏమి లేదు. కానీ ఇవాళ ఏమి కొత్తగా ఉంది నేను అహంకార పడాలి? నాకు ఆనాడు ఉన్నాయే, ఈనాడు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు ఎలా ఉన్నానో ఇవాళ అలాగే ఉన్నాను. మంచి పనులకి శ్రీకారం చుట్టాం, ఇలా మంచి పనులు జరుగుతున్నాయి, కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ పాలిటెక్నికల్ కాలేజీ, ఐటీఐ కాలేజీకి మరి అవన్నీ కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. నువ్వు ఆనాడు పాలిటెక్నికల్ కాలేజీ మీ లోకేష్ బాబును తీసుకొచ్చినప్పుడు మరి నువ్వు ఏర్పాటు చేస్తానన్న మాట ఏమైందని అడుగుతూ ఉన్నాను. ఆనాడు మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున వినుకొండ వచ్చారు. వినుకొండ వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఎటనరీ యూనివర్సిటీ అనే నేపథ్యం చేపిస్తాను అని చెప్పినప్పుడు ఆయన మంచితోటి చెప్పాడని నేను అనుకుంటాను. మరి నువ్వు దాన్ని ఎందుకు అమలుపరచలేకపోయావని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఆనాడు నువ్వు ఎందుకు చేయలేకపోయావని అడుగుతూ ఉన్నాను. కడు పేదరాలు, ఆ పేదరాలు బిడ్డ కూడా బ్రహ్మాండమైన యూనిఫామ్తో అమ్మ అని వస్తూ ఉంటే అమ్మ కళ నెరవేరిన రోజు ఈనాడు పేదవాళ్ళకే జరుగుతుందన్న సంగతి పేదవాళ్ళందరికీ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. శావలేపురం మండలంలో దాదాపుగా మొన్న డోక్రా గ్రూపులకి 5 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో 5 కోట్ల రూపాయలు
రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా మళ్ళా కూడా నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన రెండో విడత వేట నష్టపరిహారాన్ని త్వరితగిన ఇప్పించవలసిందిగా కోరిన గొల్లపల్లి శ్రీనివాస షో సానుకూలంగా స్పందించిన పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్ కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఓఎన్జీసీ ద్వారా రెండో విడత వేట నష్టపరిహారాన్ని కొన్ని కారణాల వల్ల మత్స్యకారులకు మంజూరు కానందున దీనికి సంబంధించి పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్ మీడియాతో మాట్లాడి కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి వాళ్లకు రావాల్సిన 7.5 నెలల బకాయిలతో పాటు అదనంగా మరో 5.5 నెలల నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరిన గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఈ సమస్య పరిష్కారానికి ఆయన స్పందిస్తూ సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన మత్స్యకారులకు వారి యొక్క ఖాతాల్లో నష్టపరిహార నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపిన పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్ తెలిపారు. యానం ప్రజలందరికీ నమస్కారం. ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన రెండవ విడత నష్టపరిహారం మత్స్యకారులకి కొన్ని కారణాల వల్ల మంజూరు కావడం ఆలస్యమైంది. దానికి సంబంధించి పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ అయిన అశ్విని కుమార్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాలపైన చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఆయనతో ఫిషర్మెన్ కాంపెన్సేషన్ అమౌంట్ 7.5 నెలలతో పాటు అదనంగా 5.5 నెలలు కలపవలసిందిగా ఆయన కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి 7.5 నెలలతో పాటు 5.5 నెలల అమౌంట్ కూడా అతి త్వరలో అన్ని ఎంక్వైరీలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్క మత్స్యకారులు వాళ్ళు అనుసంధానించిన వాళ్ళ అకౌంట్స్లో అతి త్వరలో పడిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రేగడి ఆమదలవలస మండలం చిలకాని వలస గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మృతి చెందిన దళిత యువతి పగడాలమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబల జోగులు అన్నారు. సోమవారం చిలకాని వలస గ్రామాన్ని సందర్శించారు. మృతురాలు కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పగడాలమ్మ మృతి గల కారణాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు హరీష్పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తన వంతు రాజీ పడకుండా కృషి చేస్తామన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానని పగడాలమ్మ తల్లిదండ్రులకు వివరించారు. నిందితుడు ఎంతటి పలుకుబడి ఉన్నవాడైనా ఉపేక్షించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎక్స్గ్రేసియా ఇతరత్రాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏం చేసినా మీ అమ్మాయి చనిపోయింది చనిపోయింది అలాగే చనిపోయింది మన లక్ష్మీపర మాలలాగా మీ అబ్బాయిని కానీ నిన్ను కానీ 400 రూపాయలు ఎక్కడ చేస్తాను దొరికింది. పోరాడడం సాధిస్తాం తప్ప ఇలాంటి సూసైడ్ కమిట్మెంట్స్ పిల్లలు ఎవరికైనా మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఎక్కడ కూడా జరగకూడదు. ఆ ధైర్యంగా మీ అందరు ఉండాలి. ఇది జరిగింది అసలు ఏంటి అసలు ఏం జరిగింది అంటే నేను ఇలాగ ఏంటన్నాను మిమ్మల్ని తిరగ అడగలేదు సరే కదా ఇలాగ నన్ను
ఇక్కడ మామూలు టార్చర్ పెడతానని చెప్పింది కానీ ఫోటోలు ఉన్నాయి అవి ఉన్నాయి అని అతను చెప్పలేదు. చెప్పలేదు సదిశక్తి టార్చర్ పెడుతున్నారో మాటలు చర్యలేమో వాళ్ళ కులం మన కులం కదా వాళ్ళ పెద్దలు మన ఏ ఆధారం లేకుండా గుబ్బుకి నేను ఏం అడగాలి అతను తెలియదు ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి శనివారం నాటి నేను పెట్టాను మా టెలిఫోన్ పనులు ఎవరు లేరు మా అబ్బాయి అలా పెద్ద అబ్బాయి పెద్ద వాళ్ళు లేరు ఈ విజయవాడ లేవరం తెలుసు మా పెద్ద కోడలు వాళ్ళ కన్నడ ఇస్తారు మా చిన్న అబ్బాయి తాజీ పెంకెళ్ళిపోయింది మేము పొలం